నేతల కుటుంబాల్లో పంచాయతీ చిచ్చు సిక్కులు స్పెషాలిటీ అదేనేమో గతంలో పలు గ్రామ పంచాయతీలు కొన్ని కుటుంబాల ఆధీనంలో ఉండేవి వారు చెప్పిందే వేదం శాసనంగా కొనసాగేది రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు కూర్చొని సర్పంచ్ పాలక వర్గాన్ని ఏకగ్రీవం చేసుకునేవారు గ్రామాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా పంచాయతీ పెద్ద చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు దీంతో దశాబ్దాల తరబడి ఆ ఫ్యామిలీ ఆధిపత్యం గ్రామాల్లో కొనసాగుతూ ఉండేది కానీ ఇప్పుడు రోజులు మారాయి కుటుంబ పాలనకు చరమగీతం పాడుతున్నారు గతంలో రాజకీయాలను కుటుంబాలు శాసించేవి కానీ ఇప్పుడు కుటుంబాలను రాజకీయ పార్టీలు శాసిస్తున్నాయి దీంతో దగ్గర బంధువర్గం కూడా ప్రత్యర్థులవుతున్నారు శ్రీకాకుళం జిల్లా చూసుకున్నట్లయితే దశాబ్దాల కాలంగా కింజారపు కిమిడి తమ్మినేని కుటుంబాలు రాజకీయంగా పాతుకుపోయిన కుటుంబాలు వారి నియోజకవర్గాలతో పాటు వారి స్వగ్రామాల్లో ఆ కుటుంబాలదే ఆధిపత్యం కొనసాగుతూ ఉండేది ప్రస్తుత పంచాయతీ సమరంలో ఆ కుటుంబాలకు చెందిన ప్రత్యర్థులుగా మారి తలపడుతుండడం ఆసక్తికరంగా మారుతోంది ఈ పరిణామం కొందరు గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెడుతున్నాయి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని తొగరాం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమినేని సీతారాము వదిన భారతమ్మ రంగంలో నిలవగా వైసీపీ మద్దతుతో సీతారాం సతీమణి వాణిశ్రీ పోటీలో ఉన్నారు అయితే ఇక్కడ సీతారాం చక్రం తిప్పి ప్రత్యర్థిగా నిలిచిన వదిన భారతమ్మ కుమారుడిని తమ వైపుకు తిప్పుకున్నారు భారతమ్మ కుమారుడు తల్లికి మద్దతుగా ప్రచారం చేయకుండా పిన్నికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఇక్కడ పోరు రసవత్రంగా జరుగుతోంది ఇదే జిల్లాలో టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు కుటుంబ సభ్యులు కూడా పంచాయతీ రేసులో నిలిచారు వీరి స్వగ్రామం రేగడి పంచాయతీలో టీడీపీ మద్దతుతో ఒక కోడలు వైసీపీ మద్దతుతో మరో కోడలు సర్పంచ్ పదవి రేసులో తలపడడం ఆసక్తికరంగా మారింది కిమిడి కళా వెంకట్రావు అన్నదమ్ములు ఎనిమిది మంది కాగా వారిలో వెంకట్రావు ఏడవవాడు వీరు అంతా ఐక్యంగా కలిసిమెలిసి ఉండేవారు అయితే వీరి తరువాత తరంలో ఆ ఐక్యత లోపించింది రేగడి పంచాయతీ ఈసారి బీసీ మహిళకు రిజర్వ్ కాగా కళా వెంకట్రావు ఐదవ అన్న సత్యనారాయణ నాయుడు కోడలు రేవతి టీడీపీ మద్దతుతో సర్పంచ్ బరిలోకి దిగారు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ముమ్మరంగా ఆమె ప్రచారం చేస్తున్నారు రేవతికి ప్రత్యర్థిగా కళా వెంకట్రావు ఆరవ అన్న నీలం నాయుడు కోడలు పద్మావతి వైసీపీ మద్దతుతో బరిలో ఉన్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కిమిడి కుటుంబం రెండు వర్గాలుగా విడిపోయి ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాయి ఇంతకుముందు పంచాయతీ మొదటి దశ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ గ్రామంలోను కింజారపు ఫ్యామిలీ ఫైట్ అందరికీ తెలిసిందే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కింజారపు అచ్చెన్నాయుడు అన్న కుమారుడు సుధాకర్ టీడీపీ మద్దతుతో పోటీ చేయగా వారి కుటుంబానికి చెందిన అప్పన్నను వైసీపీ తరఫున పోటీగా నిలిపారు ఇక్కడి పంచాయతీ పోరులో నాయుడుపై కేసు నమోదు చేసి జైలుకు కూడా పంపించారు నాలుగు దశాబ్దాలుగా ఏకగ్రీవం అవుతున్న ఈ పంచాయతీలో మొదటిసారి పోటీ జరిగిన అచ్చెన్నాయుడు బలపరిచిన అభ్యర్థి ఘన విజయం సాధించారు ఇలా రాజకీయ పార్టీల్లో సీనియర్ నేతల కుటుంబ సభ్యులు పంచాయతీ పోరులో తలపడడం ఆసక్తికరంగా మారుతోంది